జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పెట్టిన వ్యవస్థ ఏదైనా ఉందంటే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. కానీ ఒకప్పుడు జన్మభూమి కమిటీలను విమర్శించిన మీ పార్టీని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్న పరిస్థితి. కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు మేనేజ్ చేస్తున్నారు తప్ప స్వచ్ఛందంగా ఎక్కడ పనిచేయలేకపోతున్నారు వాలంటీర్లు అనేది. వాలంటీర్లు ఏం చేశారు కరోనా టైంలో మీరు చూడలేదండి. నేను ఇచ్చిన ఐటెం ఎవరండి? నేను పోతానా ఇంటింటికా? నేను ఉత్త మాటలు ఎందుకు? ఎవరు పోయినారు ఇంటింటికే? చంద్రబాబు నాయుడుకు కార్యకర్తలు పోయినారా? మా పార్టీ కార్యకర్తలు పోయినా? అన్ని అబద్ధాలండి. వాలంటీర్లు లేకుంటే మేము కనీసం టాబ్లెట్లు పంపించలేము, ఇంటింటికి చికెన్ పంపించలేము, బియ్యం పంపించలేము, ఇంటింటికి ఏ వస్తువు పంపించలేము. వాలంటీర్లు కరెక్ట్ అండి. వాళ్ళు తప్పు చేశారా చెప్పండి, యాక్షన్ తీసుకుంటారు. మీలాగా అది పనిచేసేవాళ్ళు నీకు నీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకి ఇలా జాబులు ఇచ్చినా కానీ ఏమి ఇచ్చినా కానీ మనం చూసి ఎవరైతే పనిచే ఈరోజు బెస్ట్ ఇన్ ద వరల్డ్ వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండా కరోనా కంట్రోల్ లేకుండా పోయింది. కంట్రోల్ అంటే అట్ట వస్తువు ఇచ్చి మాస్క్ ఇచ్చేదానికి కూడా మనసు లేకుండా పోయినారు. అర్థం కాలన్న గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఎత్తుకుని ఇచ్చేదానికి కాలకపోయినారు. వాలంటీర్ను బట్టి ఎన్ని జరుగుతూ ఉన్నాయి సార్. అసలు మాకు అటు మాట్లాడేంత పిచ్చోడే. నేను అంటాను వాలంటీర్ల మీద మాట్లాడి పిచ్చోళ్ళు. ఎందుకంటే ఇంటింటికి తెల్లారితో 6 గంటలు తెచ్చి పెన్షన్ తెచ్చినవాడు ఏం తప్పు చేస్తాడండి? అయ్యా ఇంటింటికి బియ్యము ప్యాకెట్ వచ్చేస్తున్నాయా, ఇంటింటికి ఎత్తుకొని వచ్చిన ఇంట్లో ఇచ్చేస్తాడు, ఏం జరిగిపోతుందయ్యా? ఏం జరిగిపోయిందని వాలంటీర్ వ్యవస్థ చూస్తారు. ఇప్పుడేగా స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఉండయి ఆయన ఎవరికి అర్థమయ్యే కాడికి చాలా చంద్రబాబు నాయుడికి అంత అర్థమయ్యి యాక్షన్ చేసి రోజు ఏది మన నాగలమ్మ మేము పోతుంటాం సంవత్సరానికి ఒకసారి నాగలమ్మ దేవతను పోయి పుట్టల మీద పొనుకుంటాం స్వామి అటు పొనుకునేస్తున్నాడు నిన్న రాజధానిలో. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సామాజిక వర్గం పరంగా చూస్తుంటే ఓసీలకు అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా అనేది ఒక ప్రశ్న. మీ కాళహస్తి నియోజకవర్గంలో కూడా మీరు కేటాయించే పనుల్లో కూడా ఎస్సీలకే బీసీలకే మీరు పెద్దపీట వేసిన సందర్భం, ఓసీలకి 8% మాత్రమే పనులు అప్పగిస్తున్నారు అనేది, అంటే ఇది ఏ కోణంలో చేస్తున్నారని అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఫాలో అయ్యారు అనుకోవాలా? అన్న ఒకటన్నా 30 సంవత్సరాలు అందరం బాగున్నామన్నా, ఇంకా కూడా పేదోడు ముందుకు రాకూడదన్నా. తెలుగుదేశం గవర్నమెంట్లో 3 కుటుంబాలు ఉన్నాయన్న, ఒక మండలం ఓలు ఎత్తుకునేదన్నా. అట్ట ముందు గవర్నమెంట్లో కూడా అట్టే ఉన్నాయన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చూసి మేము కూడా నేర్చుకున్నామన్నా. భయం అన్న మాకు, చేయకపోతే మమ్మల్ని ప్రొటెక్టెడ్ అన్న భయంతో అందరికీ ఆయన ఏం సూత్రాలు పోతే అదే సూత్రం పోతున్నాం అంతే అన్న. ఇంకేమీ లేదు దీంట్లో. అందువల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకే ప్రాముఖ్యత ఇస్తాం అన్నీ చేయమని. కాబట్టి దాంట్లో మాట్లాడడం ఉంటారు, దాన్ని మనం ఏం చేయలేం. అన్నీ కూడా అందరూ సమానం చూసేప్పుడు ఒక తండ్రికి 3 బిడ్డలుంటేనే ఒకరిని చూస్తే ఒకరు కంప్లైంట్ చెప్తారంటారు. ఇదంతా చిన్న చిన్న జరుగుతూ ఉంటే మేము అన్ని అడ్జస్ట్ చేసుకుని పోతూ ఉంటాం. బిఎం మధుసూదన్ రెడ్డి గారికి రేపు 2.5 ఏళ్ల తర్వాత క్యాబినెట్లో స్థానం దక్కబోతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. ఆ లిస్టులో మీరున్నారా? మీరేమన్నా మంత్రివర్గంలో చోటు కావాలని ఏమన్నా కోరుకుంటున్నారా? నాకు ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 8 రోజులు సీఎం ఉంటే 8 రోజులు ఎమ్మెల్యే ఉంటే చాలా. నాకు ఇంకే ఆశ లేదు. ఎందుకంటే ఆశపడేదానికి కూడా ఒక మనిషికి ఉండాలి. నాకు అంత ఆశ లేదు. ఎందుకంటే మన స్థాయి అది కూడా కాదు. నేను ఆలోచించను. జగన్మోహన్ రెడ్డి గారు హనుమంతుడు ఎప్పుడు హనుమంతుగానే ఉండాలి, హనుమంతుడు ఎప్పుడు పాదాలకానే ఉండాలి. అంతే, నా జీవితం అయిపోయింది. ఈ జీవితం అంతా అట్టే గడిచిపోయింది. అంటే ఇప్పుడున్న క్యాబినెట్లో చాలామంది కొత్త మంత్రులు ఎక్కువగా ఉన్నారు సీనియర్ల కంటే పోలిస్తే. కానీ పాని వాళ్ళకంత అదృష్టం, సంతోషం, హ్యాపీ. అది మాకేముందండి, మాకు ఇచ్చినా ఈకపోయినా అసలు తీసుకోవటం కూడా మా ధర్మం కూడా కాదు. ఎందుకంటే ఆయన పక్కన నిలబడుకుంటే చాలు మాకు, అదే మేము. అంటే మీ ఆలోచనలు, మీ ప్రజాసేవ రాష్ట్ర స్థాయిగా విస్తృతం చేయడానికి వీలుంటుంది కదా క్యాబినెట్లో కూర్చుంటే మీలాంటి వాళ్ళు, లేదంటే మీరు ఒక కాళహస్తి నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు కదా. ప్రజలు సేవ చేస్తే చాలు, నన్ను ఇక్కడికాడికి పెడితే చాలు. ఎంతకన్నా పెంచినా కూడా అవసరం లేదు. ఇదే చాలు, ఇదే సర్వీసు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు, నేను 8 రోజులు పనిచేస్తే 8 రోజులు నన్ను కంటిన్యూషన్. ఎందుకంటే నాకు చాలా జగన్ అన్న సార్ అంటేనే డిఫరెన్స్. ఒక ఇది నాకు తల్లిదండ్రులకని ఎక్కువ అభిమానిస్తారు, రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు అది. ఈరోజు అభిమానించలే, మీరు ఎలక్షన్ వచ్చింది అవమానించలా. ఇది మై జర్నీ కంటిన్యూషన్ ఆఫ్ 17 ఇయర్స్. ఈరోజు కదా నేను ప్రతి అడుగు వెనకాల నేను కూడా సార్తో ఫస్ట్ నుంచి కూడా మీరు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చూసుంటారు. ప్రతి పాట జగన్ అన్న దాదాపు ఇప్పటి వరకు దాదాపు 94 పాటలు పాడించా. ప్రతిది ఆలోచన గురించి నేను మాట్లాడతాను. ఆయన ఎలా ఉంటాడో ఎట్టుండాలని ఆలోచిస్తా సార్ని. ఎందుకంటే నాయకు అంటే అదే సాన్నిహిత్యంతో జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఉన్న ఆ సత్సంబంధంతో మిమ్మల్ని పిలిచి మంత్రిగా వర్గంలో కూర్చోబెడితే మీరు అంగీకరిస్తారా?
యాక్సెప్ట్ చేస్తారా? అసలు మేము అది ఆలోచన కూడా లేదండి, మాకు లేదు, సార్ కూడా ఆలోచించడు. ఎందుకంటే మా స్థాయి ఎదుగా చిన్నోడిని అనుమతి అంతే. అంటే మేము ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను ఇందాక అదే అన్నాను, తర్వాత మాట్లాడతాను. పబ్లిక్ టాక్లో చాలామంది ప్రజలు కోరుకుంటుంది, మీ పర్టికులర్గా శ్రీకాళహస్తిలో కోరుకుంటుంది, మధుసూదన్ రెడ్డి గారు ఒక మంత్రి స్థాయిలో కూర్చోవలసింది, ఎమ్మెల్యేగా మాత్రమే కూర్చున్నారు అనేది. నీ అబద్ధాలండి, అవి ఎవరో కావాలని చెప్పేటండి, నాకైతే ఇష్టమే లేదండి. ఆయన దగ్గర ఎమ్మెల్యే ఉంటే నేను సార్ అంతే. మంత్రిగా అవకాశం ఇచ్చిన వదులుకుంటారా? అసలు మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేనెంత అండి, నేనెంత చిన్న అర్థం కాదు. నాకు ఇదే సార్ దేవుడు ఇచ్చిన అవకాశం, ఎమ్మెల్యే జీవితం, ఆయన వెనకాల జీవితం నడుస్తుంటే సార్. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు తిరుపతి ఉప ఎన్నికల్లో ఈసారి? ఎవరికి ఇచ్చిన టికెట్ నాకు తెలిసి అబౌవ్ 3 lakhs అబౌవ్ ఉంటుంది. 3 lakhs అబౌవ్. గతంలో లాస్ట్ టైం 2.5 lakhs. 3 lakhs అబౌవ్. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు చెప్పేది ఏంటి? నాకు అవకాశం ఇచ్చారు, ఈరోజు తృప్తిగా పనిచేస్తూ ఉన్నా, ఇంకా పనిచేయాలని, ఆ దేవుణ్ణి ఇంకా శక్తి ఇవ్యాలని, ఇంకా ఫండ్స్ అన్నీ తీసుకుని వచ్చి ఇంకా డెవలప్ చేయాలని. నాకైతే కాళహస్తి చరిత్రలో ఈ 1.5 సంవత్సరం 440 కోట్లు తీసుకుని వచ్చిన సాలు దేవుడిచ్చిన అవకాశం. రోడ్లు, డ్రైనేజులు, 30 సంవత్సరాలు రోడ్లు లేవండి. తొట్టబేడు ఊరు, తొట్టబేడు మండలం టౌన్లో ఉంటుంది, రోడ్డు లేదు. మొన్న వేయించిన అట్ట చాలా ఊర్లకైతే అసలు పోలం బుడద ఏరియా అంతా కూడా కాబట్టి అన్నీ కూడా డెవలప్మెంట్ ఇమీడియట్లీ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏమిస్తే అది నాకు చేస్తున్నాడు. ఏ ఫైల్ పెట్టినా నాకు అంతకన్నా ఇంకేం ఆశగోలేదు, ఎందుకంటే ఆయన ఏది ఇస్తే చేస్తాను. నాకు ఇంతకన్నా నిజంగా దేవుడిచ్చిన వరంగా భావించి సర్వీస్ చేసుకుని పోతాం. అంటే మరొక కీలక అంశం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధం అవుతుంది? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా నిన్న మీరు వేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయాలని కోర్టును కోరారు. ఒకవేళ ఎన్నికలు ఆవశ్యకం అయితే పరిస్థితి ఏంటి, అంటే సిద్ధంగా ఉన్నారా? చూడండి సార్, మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కరోనా అప్పుడు ఎందుకు ఆపినారు? కరోనా ఆపినారు, ఇప్పుడు ఎందుకు? ఎక్కువ కరోనా ఉంది, స్టాఫ్ అంతా రావటం లే. ఎంతమంది వస్తున్నారండి ఆఫీసులకి? 10 మంది 20 మంది లీవ్ పెడుతున్నారండి. ఎక్కడ ఆఫీసుల కోసం భయపడి రావటం కూడా లేదు, అర్థం కాదండి. దానికంత ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఎలక్షన్ చేయాలంటే అంత ఈజీ కాదు, అన్నీ వ్యవస్థ కావాలి. ఒక ఏరియాలో తిరుగుతే ఎలక్షన్ అంటే ఎవరు రాకున్నారు ఎవరు తెచ్చేసి ఎలక్షన్ చేసి రాష్ట్రం అంతా ఎలక్షన్ జరగాలంటే అంత ఈజీ కాదు కదన్నా, తమాషా అన్న. పోలీస్ శాఖ ఎంత కావాలి, రెవెన్యూ శాఖ ఎంత కావాలి, అన్ని వ్యవస్థలు కావాలి. అన్ని వ్యవస్థలు కావాలన్నప్పుడు కరోనాలో రాకపోతే రేపు ఎలక్షన్ నడిపించకపోతే ఏమంటారు? ముందే 4 నెలలు 5 నెలలు ఏమవుతుంది? అయినా పెడదాం, ఏమైపోతుంది? 4 నెలలు 5 నెలలు మునిగిపోతుందా? ఏమైనా మునిగిపోతుందా? ఏం మునిగిపోదు కదా. ఆయనకి చంద్రబాబు నాయుడుకి అర్జెంటు కావాలి. ఇప్పుడు ఏమంటే పాపం అడవులు నట్టు ఇప్పుడు ఏందో దానివల్ల ఏదో లడ్డు వచ్చేసినట్టు ఏం రాదని తెలుసు కదా. ఊరికి యాక్షన్ ఎందుకు? మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్స్ తెలుస్తుంది కదా. 4 నెలలు ఎందుకంటే కరోనాలో అందరూ బాగా ఆర్థికంగా చాలా వరకు ఫ్యాక్టరీలు అన్నీ మొత్తపడి ఇప్పుడన్నీ తెరుచుకున్నాయి. అందరూ ఇప్పుడే జాబులు పోతూ ఉన్నారు, ఇప్పుడిప్పుడే దీని మీద మూమెంట్ పోతూ ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్ పెట్టేసి గందరగోళం అది ఇది అయిపోయి వ్యవస్థ గాడు పెట్టే టైంలో మళ్ళీ ఇది ఏంది? నాకు 4 నెలలు అంటే అడ్డంకి కరోనా లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్న టైంలో ఎన్నికలు నిర్వహించకూడదు. ఆయన పెద్ద టైగర్, ఆయన చూసి పరిగెత్తి వెళ్తున్నాం అందరం. నిమ్మగడ్డ ఈజ్ ఆఫీసర్, ఓటర్ ఓటేసేది, అర్థం కాలండి. అతను కూడా నిజాయితీగా చేస్తుంటే ఎవరు పట్టించుకోరు. అతను కావాలని అప్పుడు చేసేసాడు, ఇప్పుడు కూడా కావాలని చేస్తున్నాడు. కావాలని స్టాఫ్ లేనప్పుడు ఇవన్నీ కూడా అంత ఈజీగా దేవస్థానం స్టాఫ్ సగం మంది రావట్లా గుళ్ళకి, అర్థం కాలన్న. అందుకే భక్తులు కూడా కొంచెం పంపిస్తూ ఉన్నాం, కొంచెం పరిస్థితిని బట్టండి. ఆఫీసులు కూడా చాలా వరకు తగ్గుతూ ఉన్నారు జనాలు. దాన్ని చూసుకొని అంత ఒక 3-4 నెలలకి అంత టీకాలు అంతా వస్తాయి, అప్పుడు ఈజీగా చేద్దాం. వ్యాక్సిన్ అంతా వస్తాయి, ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడేమి ఎవరికి అభ్యంతరం ఏమున్నది? అదండి, కరోనా భయం పోయిన తర్వాతే ఎన్నికలకి రెడీ అంటారు జనాలు, ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.